పచ్చని చెట్లను కాపాడాలని ప్రభుత్వం ఓవైపు ఆదేశాలు జారీ చేస్తుంటే క్షేత్రస్థాయిలో మాత్రం ఇది జరగడం లేదనడానికి ఇదో చక్కటి ఉదాహరణ. నిజామాబాద్ జిల్లా బోధన్ రహదారి నుంచి రుద్రూర్ ప్రధాన రహదారి పక్కనే పలుచోట్ల పచ్చని మహావృక్షాలు మిషనరీల ద్వారా ధ్వంసం చేస్తున్న వైనం దారుణమని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాగైతే వర్షాలు ఎలా కురుస్తాయని పలువురు ప్రశ్నించుకుంటున్నారు. పర్యావరణాన్ని కాపాడడం దేవుడెరుగు, కానీ కొంతమంది కట్టె మిషన్ల యాజమానులు స్వంత లాభార్జనే లక్ష్యంగా ఏదో సాకులతో పచ్చని వృక్షాలను ధ్వంసం చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.